करोना तो चिकित्सा पोंदुतुन्ना ढिल्ली आरोग्य शाखा मंत्री सत्येंद्र जैन आरोग्य परिस्थिति विषमिंचिंदी। गत मूड रोजुल नुंची राजीव गांधी सूपर स्पेशालिटी आस्पत्रिलो आयन चिकित्सा पोंदुतुन्नारु। प्रस्तुतं वेंटिलेटर पै आयनकु चिकित्स अंदिस्तुन्नारु। सत्येंद्र जैन न्यूमोनिया श्वासकोश संबंधित व्याधि तो बाधपड़ुतुन्नट्लु वैद्युलु वेल्लडिंचारु। त्वरगा कोलुकोवालनि केंद्र होम मंत्री अमित षा आकांक्षिंचारु। ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి. ఇదంతా ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం వల్ల ఐసీయూకు తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 17న ఢిల్లీ వైద్య శాఖ మంత్రి జైన్ కు కరోనా పాజిటివ్ పరీక్షలు చేయగా అందులో పాజిటివ్ అని తేలింది. అయితే ఆ మరుసటి రోజు తీవ్రమైన జ్వరం ఆక్సిజన్ స్థాయిలు దారుణంగా పడిపోయిన నేపథ్యంలో ఆయనకు చికిత్స అందిస్తా ఉన్నారు. అయితే ఈ నెల 15వ తేదీ రాత్రి తీవ్ర అస్వస్థతో ఆసుపత్రిలో చేరిన సత్యేంద్ర జైన్ కు ఆ తర్వాత రోజు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే అందులో మొదటగా నెగిటివ్ అనే వచ్చింది. తర్వాత ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆ తర్వాత రోజు మరొకసారి కరోనా పరీక్షలు నిర్వహించారు. నేపథ్యంలో ఆ తర్వాత రిపోర్ట్లు మాత్రం ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆయనకు వైద్యులు చికిత్స అందజేస్తున్న ఆరోగ్య పరిస్థితులు మాత్రం ఎటువంటి మెరుగు అయితే పడలేదు. ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు ప్రకటించిన మరుసటి రోజే ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ పెరిగినట్టుగా కూడా గుర్తించారు. అయితే ప్రస్తుతం ఆ సత్యేంద్ర జైన్ రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ప్రత్యేక వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ కార్యాలయం తెలిపింది. అయితే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ పెరగడం వల్ల ప్రస్తుతం వైద్యులు కృత్రిమ శ్వాస అందిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే దీంతో పాటుగా ఆయనకు న్యూమోనియా కూడా తీవ్రత ఎక్కువైనట్లుగా కూడా ఆసుపత్రి వర్గాలు తెలుపుతా ఉన్నాయి. మరోవైపు జ్వరం కూడా తగ్గడం లేని పరిస్థితి కూడా కొనసాగుతుంది. అయితే ఆయన చికిత్స మాత్రం కొనసాగుతుంది. ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు విశేష కూడా చెప్పారు. వీలైనంత ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఆకాంక్షించారు. మరోవైపు సత్యేంద్ర జైన్ మొదటి నుంచి కూడా కరోనా కట్టడి కోసం ఢిల్లీ రాష్ట్రంలో కూడా తీవ్రంగా శ్రమించారు. ప్రధానంగా ఈ ఆసుపత్రికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కావచ్చు, కోవిడ్ కి సంబంధించినటువంటి ఎవరైతే క్వారంటైన్ లో ఉండే వారి కోసం బెడ్లు ఇటువంటి వాటి కోసం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఈ కరోనా మహమ్మారి సోకినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే అనంతరం ఆయన కరోనా లక్షణాలతో బాధపడుతున్న నేపథ్యంలో అంత ఆయనను ఆసుపత్రిలో జాయిన్ చేశారు. రైట్ శివ, థ్యాంక్ యూ.